అందరికీ నమస్కారం అండి. రియలీ రియలీ సారీ ఇంత లేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డిఏలో ఒక 2 షార్ట్స్ సింక్ అవ్వలేదు, సమ్ ఈడిఎల్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది. సో అది ఎక్స్పెక్ట్ చేయండి. సో అందరూ సైమల్టేనియస్గా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మీద వర్క్ చేస్తూ ట్రైలర్ మీద కూడా వర్క్ చేశాము. సో యాక్చువల్లీ ఒరిజినల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాము, బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా దగ్గరకు వచ్చేసింది, మూవీ రిలీజ్ చాలా దగ్గరకు వచ్చేసింది. సో 2-3 డేస్ గ్యాప్ ఉందని చెప్పి కొంచెం ఎర్లీగా రిలీజ్ చేయాలి అని చెప్పి రిలీజ్ అయ్యాం. సో ఫస్ట్ నుంచి కూడా మూవీకి సంబంధించి ఫస్ట్ ఒక ఓన్లీ ఒక టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసాము. దాని తర్వాత ఒక మోషన్ పోస్టర్, దాని తర్వాత ఒక టీజర్, దాని తర్వాత కమర్షియల్ ట్రైలర్. సో ఇదంతా ఈ సినిమాకి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ని కరెక్ట్గా సెట్ చేస్తూ డెవలప్ చేసాం. సో ఇట్ వాజ్ ఆల్ ప్రాపర్లీ ప్లాన్డ్. అండ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఇండివిజువల్ క్యారెక్టర్ పోస్టర్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక, అండ్ టీజర్కి ఎక్స్పెక్ట్ చేసినందుకన్నా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సో ఒక ఇంటర్నేషనల్గా ఆడియన్స్, అంటే టీజర్లో డైలాగ్ ఏం లేదు, సో ఇంటర్నేషనల్ ఆడియన్స్ చాలామంది చూసి యూట్యూబ్లో రియాక్షన్ వీడియోస్ చాలా పెట్టారు. సో ఆల్మోస్ట్ దేవర్ కంపేరింగ్ ఇట్ విత్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ రేంజ్లో. సో నేను కూడా కొంచెం భయపడ్డాను, ఏంటి ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా అని చెప్పి. సో దాని తర్వాత మల్టీప్లెక్స్ ఆడియన్స్కి, ఏ సెంటర్ ఆఫ్ ఆడియన్స్కి అది అరే ఆన్లైన్ సినిమా ఇంకోటి వస్తుంది అన్న కైండ్ ఆఫ్ రీచ్ అయింది. సో అట్ ద సేమ్ టైమ్ సినిమాలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఐటమ్ సాంగ్ ఉంటుంది, అండ్ ఆల్ దట్ స్టఫ్ కూడా ఉంటుంది. సో రాంగ్గా శాంపుల్ చేస్తున్నావా అని చిన్న భయం వేసి ఐ థాట్ ఐ విల్ డూ అ కమర్షియల్ ట్రైలర్. సో అండ్ ఐ ఆల్సో వాంటెడ్ కాల్ ఇట్ కమర్షియల్ ట్రైలర్. సో అది చేసాము. సో దానికి కూడా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఏదైతే సెట్ ఆఫ్ ఆడియన్స్ని మేము ఏం చేసామో వాళ్ళందరికీ విపరీతంగా నచ్చింది. సో ఇట్ వెంట్ వైరల్. దాని తర్వాత మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకొకలాగా వెళ్ళాయి. సో ఓకే, సో ఫైనల్లీ అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, ఐ థింక్ యువర్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ దిస్, ఐ థింక్ యువర్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ దిస్ అని చెప్పి. సో దెన్ ఐ థాట్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ షుడ్ రిలీజ్ అ హానెస్ట్ ట్రైలర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద స్టోరీ? సో అంటే టూ మచ్ ఆఫ్ స్పెక్యులేషన్స్, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అవన్నిటిని పక్కన పెట్టి ప్రాపర్గా వాట్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద ఫిల్మ్ అండ్ వాట్ ద ఫిల్మ్ ఈజ్ విల్ బీ అబౌట్ అన్నది చెప్పాలని చెప్పి హానెస్ట్ ట్రైలర్ చేసాం. సో ప్రతిసారి మేము రిలీజ్ చేస్తున్న ఎవ్రీ వీడియోకి ప్రీవియస్ దానికన్నా బెటర్ చేయడానికి ట్రై చేసుకుంటూ వచ్చాం. అండ్ ఇప్పటి వరకు లక్కీలీ వి సక్సీడెడ్. అండ్ సో అండ్ ఈ ట్రైలర్ కమర్షియల్ ట్రైలర్ ఐ మీన్ ఈ హానెస్ట్ ట్రైలర్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లాస్ట్ 2 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాం దాని మీద. సో అంతకుముందు రిలీజ్ అయిన కమర్షియల్ ట్రైలర్ కన్నా బెటర్గా ఉండాలని చెప్పి. సో ఫైనల్లీ వీ వర్ ఆల్ హ్యాపీ విత్ ద ఎడిట్ లాస్ట్ నైట్. సో వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, బట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ సింపుల్ ప్రాబ్లమ్, సో అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మా టీం. ఇప్పటివరకు ట్రై చేశారు, ఫైనల్లీ దే ఫిగర్ అవుట్ ద సొల్యూషన్ అండ్ వీ గోయింగ్ టు ప్లే ఇట్ ప్రెటీ సూన్. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి కల్కి 1983 సెటప్ అయిన ఒక పీరియాడిక్ ఫిల్మ్. సో ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ అ పీరియడ్ ఫిల్మ్ అనమాట. నేను చాలా సినిమాలు చూసినప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ ఈజీ, బట్ ప్రొడక్షన్ డిజైన్ వైజ్, సినిమాటోగ్రఫీ వైజ్ అండ్ ఆల్ దీస్ విగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ ఈజీ. సో ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ మై జానర్ అనమాట. సో ఐఎమ్ మోర్ ఫ్యూచరిస్టిక్. సో 2020 ఏమవుతుంది, 2030 ఏమవుతుంది కైండ్ ఆఫ్ స్టోరీసే ఎక్కువ ఆడుకునేవాడిని. బట్ ఈ కథ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చిందో ఐ వాజ్ నాట్ రియలీ ష్యూర్ అనమాట. బట్ యాజ్ అ మూవీ నేను ఈ కథని ఎవరైనా వేరే వాళ్ళు తీస్తే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానా లేదా అన్నది ఫస్ట్ చూశాను. సో అండ్ డెఫినెట్గా నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. సో దాని తర్వాత నేను చాలా వర్క్ చేశాను, వర్క్ చేసి ఈ టైప్ ఆఫ్ సినిమా ఎలా చేయాలి అని చెప్పి చాలా వర్క్ చేసి చాలా మూవీ చాలా రీసెర్చ్ చేసి ఐ వి కైండ్ ఆఫ్ ట్రై టు మాస్టర్ దిస్ జానర్ అనమాట, విచ్ ఇస్ థో ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో దీన్ని మోర్ కమర్షియల్ వేలో చెప్పాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ స్టైల్లో చేయాలి అని చెప్పి చేసాం. సో ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ చూసుకుంటే కనుక ఆ థ్రిల్ ఉంటూనే దెర్ ఈస్ దిస్ తెలియని ఒక హ్యూమర్ కానీ అదంతా రన్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ఫిల్మ్. సో ఇట్ విల్ బి అ ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ అనమాట. సో ఇట్స్ థ్రిల్లర్ బట్ ఇట్ విల్ బి అ ఫ్యామిలీ థ్రిల్లర్. సో ఎవ్రీ ఆడియన్స్ అంటే లెక్చర్ పిల్లలు అందరూ చూసేలా ఉంటుంది. ఎక్కడ స్లీజీ సీన్స్ కానీ ఇబ్బందిగా కానీ ఏమి ఉండవు. సో చాలా నీట్గా ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూసేలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ సినిమా చేయడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ.
So it's a different genre for me. At the same time, ఈ కైండ్ ఆఫ్ స్కేల్లో నేను ఇంతకుముందు చేయలేదు. ఆ వచ్చేటప్పటికి కంప్లీట్గా ఒక సింగిల్ సెట్లో జరిగేది. బట్ కల్కి విషయంకి వచ్చేటప్పటికి చాలా లొకేషన్స్, అంటే మల్టిపుల్ లొకేషన్స్ అనమాట. సో జనరల్గా నాకు ఐ హేట్ ట్రావెలింగ్, బట్ దీనికోసం చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో కొండల్లో, గుట్టల్లో, ఫారెస్ట్లో, అంటే కొన్ని ప్లేసెస్లో ఇక్కడ నుంచి స్లిప్ అయితే పడిపోతే చచ్చిపోతామా అని అంటే ప్లేసెస్లో షూట్ చేయాల్సి వచ్చింది. సో నేను ఒక లిమిట్ వరకు వెళ్ళి ఆగలిగాను, బట్ సార్ అండ్ కెమెరామెన్ మాత్రం వెళ్ళాల్సి వచ్చింది. సో సార్ ఫిజికల్లీ చాలా 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 స్ట్రెయిన్ అయ్యారు ఈ మూవీలో. సో మీరు ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే యుల్ నో వాట్ ఆల్ హీ హ్యాడ్ టు గో త్రూ. సో అన్ని రకాలుగా, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లొకేషన్స్ అండి. అంటే తెప్పల మీద షూట్ చేశాము. సో ఒక వన్ ఫుల్ డే ఆ తెప్ప మీద హీ హ్యాడ్ టు స్టాండ్ అనమాట ఆ ఎండ్లో. సో ఆ డెప్త్ కూడా ఆల్మోస్ట్ ఒక 100 feet డెప్త్లో హీ హ్యాడ్ టు వర్క్. సో అండ్ కెమెరామెన్ శివేంద్ర వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ శ్రవణ్ భరద్వాజ్, సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో తనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ బ్యాక్ కెరియర్, నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు. సో అంటే లైక్ జనరలీ నేను వేరే వాళ్ళకి చెప్తా ఉండేవాడిని అనమాట. శ్రవణ్ జనరల్లీ ఏం చేసినా సరే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేను ఇది నాకు ఉంచేసుకుంటా ఉంటాను అనమాట. లైక్ ఈ ట్యూన్స్ నాకు ఉంచేసేవి, మిగిలిన వేరే వాళ్ళకి ఇచ్చేసేయన్న టైప్లో. So ultimately he gave his best, and editor Gautam, art editor Nagendra, everybody is working round the clock ee movie kosam. So andarki chaala passionate ga feel chesina cinema ide. So and money calculations anivi pakkan pettesi passionate ga best of the best output ivvali ani cheppi budget restrictions kuda cross chesi inka pike velli cinema chesam. So etti paristhithilo ee cinema blockbuster aithe నే వీ విల్ బీ రిక్వైరింగ్ అవర్ మనీ. సో బట్ అంత కష్టపడి సినిమా చేసినందుకు అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు జీవిత గారికి, రాజశేఖర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ రాజశేఖర్ గారు, హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. సో రియల్ లైఫ్లో కన్నా యూనో షూట్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్ విత్ హిమ్. సో ఇది నేనైతే జస్ట్ ఫార్మాలిటీగా యూనో స్టాండర్డ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, సో ఈ హీరోతో చాలా బాగుందండి ఆ టైప్ కాదనమాట. జెన్యున్లీ ఐ హ్యాడ్ ఫన్. సో ఐఎమ్ ష్యూర్ ప్రవీణ్ విల్ వాచ్ ఫర్ దట్. సో అండ్ ద అదర్ యాక్టర్స్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు సిద్ధు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. సో తను హీరో గారు చాలా మూవీస్ చేస్తున్నారు, 2-3 మూవీస్ ఇప్పుడు. అండ్ ఆ టైంలో ఐ హ్యాపెన్ టు పిచ్ ది స్టోరీ అనమాట, ఇందులో ఈ క్యారెక్టర్ ఉంది చాలా బాగుంది, సో ఐ నీడ్ పర్ఫార్మర్ చాలా బాగా చేసే యాక్టర్ కావాలి అని చెప్పి వెన్ ఐ పిచ్డ్ హిమ్. సో హీ ఇమీడియట్లీ సెడ్ ఓకే, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. సో ఇనిషియల్గా ఈ క్యారెక్టర్ ఎవరి కోసం ఎవరు చేయాలి అని చెప్పి చాలా ఆలోచించాము, బట్ వెన్ వీ ఫౌండ్ సిద్ధు హీ వాజ్ పర్ఫెక్ట్ అనమాట. అండ్ కేసీ మై జూనియర్ ఇన్ కాలేజ్, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి కలిసి కాలేజ్లో అప్పుడు ట్రాక్ చేసే ధైర్యం కుదరలేదు, కానీ ఇప్పుడు షూట్ కాబట్టి నేను డైరెక్టర్ కాబట్టి తప్పక చెప్పిన చేయాల్సి వచ్చింది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ డూయింగ్ దిస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ గరుడు వేగ సో దట్ కల్కి హ్యాపెండ్. కల్కి గరుడు వేగ లేకపోతే కల్కి లేదేమో, వీ నెవర్ నో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ గరుడు వేగ. And I really like that film, and I hope I live up to those expectations after Garuda Vega expectations. And apu writers sir ranchukuntanu. So and Jeevita garu, and she has been very patient. So she used to handle all the things and matters, so chusukovali at the same time production and lot of and all crafts anni chusukovalsi vachindi. So she has also worked round the clock to finish this film, and she has always been supportive. Ante Sikalyan garu you know, Sikalyan gari budget ki na creativity ki she was the bridge anamata. So whatever I needed she used to convince Sikalyan garu to give me. So initial ga budget cheskunappudu we thought we'll do oka phantom camera 2 days isthe chalandi annam. So final ga I think 20 days shoot chesinattu unnam. So టెక్నికల్గా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ అంటే నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఐ థింక్ ఐ విల్ బి ద సోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సో ఐ కెనాట్ సే జస్ట్ బికాస్ మై ప్రొడ్యూసర్ గ్రీన్ గివ్ మీ
ఇన్ని రోజులు నాకు షూట్ చేయడానికి ఇవ్వలేదు, ఆ రీజన్స్ అన్ని నేను చెప్పడానికి లేదు. సో దే గేవ్ మీ ఎవ్రీథింగ్, సో ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ టు డెలివర్ అ హిట్ ప్రోడక్ట్ అనమాట. సో ఐ డిడ్ మై బెస్ట్ అండ్ మై రైటింగ్ టీమ్, స్క్రిప్ట్స్ విల్ టీమ్ స్నేహ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ అండ్ స్టోరీ సాయితేజ, సో తను స్టోరీ ఇచ్చారు. సో ఐ విల్ నాట్ బి స్టీలింగ్ హిస్ క్రెడిట్స్ అండ్ ఎవ్రీథింగ్, సో విల్ బి క్లియర్లీ గివింగ్ హిస్ క్రెడిట్. స్టోరీ తను చేశారు, స్క్రీన్ ప్లే మా స్క్రిప్ట్స్ విల్ టీమ్ చేసింది, ఐఎమ్ ఓన్లీ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్. సో ఆ టీం అందరికీ కూడా ఐఎమ్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో షూట్ జరుగుతున్నప్పుడు కూడా కంటిన్యూస్గా దే యూస్ టు సెండ్ మీ అనమాట, ఈ డైలాగ్ ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అని చెప్పి కంటిన్యూస్ సపోర్ట్ ఉంది. సో దానివల్ల అంటే ఇది చాలామంది హార్డ్ వర్క్ అనమాట అండి. సో అవుట్పుట్ సరిగ్గా, ఐ మీన్ ఈ సినిమా సక్సెస్ అయితే కెమెరామెన్ కానీ అందరికీ చాలా మంచి పేరు వస్తుంది కాబట్టి అందరూ చాలా కష్టపడి ఈ సినిమా కోసం వర్క్ చేశాం. అండ్ కల్కి అనేది థోట్స్ కమర్షియల్ ఫిల్మ్, సో ఒక కమర్షియల్ ఫిల్మ్కి ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, ఒక స్టార్ట్ అవగానే ఒక విలన్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత టైటిల్స్ పడతాయి, తర్వాత హీరో ఇంట్రడక్షన్ వస్తుంది, తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, ఇంట్రడక్షన్ సాంగ్, ఈ టైప్ ఆఫ్ టెంప్లెట్ ఏం ఫాలో అవ్వం. సో మనం ఒక కొత్త టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం అనమాట, సో దట్ అదర్ ఫిల్మ్ మేకర్స్ కెన్ ఫాలో అవర్ టెంప్లెట్. సో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని కమర్షియల్గా ఎలా చేయొచ్చు అని చెప్పి వీ ఫిగర్డ్ అవుట్ దిస్ పర్టికులర్ టెంప్లెట్. అండ్ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అన్నది తెలీదు, అంటే లైక్ సో చాలా మూవీస్ మనం చూస్తూ ఉంటే కనుక యూ కెన్ క్లియర్లీ సే, చిన్నపిల్లలు కూడా చెప్పేయగలుగుతున్నాడు ఈ మధ్యన, సో నెక్స్ట్ ఇది అవుతుందండి, నెక్స్ట్ ఇది అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుందని. బట్ కల్కి విల్ బ్రేక్ దట్ అనమాట. సో ఏదైతే నా ఫస్ట్ ఫిల్మ్ నచ్చిన ఆడియన్స్ అందరికి ఐ విల్ రీచ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఫిల్మ్కి. సో అండ్ ఏదైతే ఆల్ ద అదర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరికీ కూడా కల్కి అనేది దిట్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్. ఐ మీన్ లైక్ యూ విల్ ష్యూర్ రాజశేఖర్ గారిని అంతకుముందు ఎప్పుడు చూడనట్టు ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. సో ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఎసెన్స్ని క్యారెక్టర్లోకి ఇంక్లూడ్ చేసి ఐ డిజైన్ అ క్యారెక్టర్ కాల్డ్ కల్కి. సో కల్కి అనేది ఇట్ కుడ్ బి అ ఫ్రాంచైజ్ అనమాట. సో ఆ క్యారెక్టర్ అనేది చాలా లవబుల్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ ఐ థింక్ ఐ కెనాట్ టెల్. యా సో ఒకసారి మీరు సినిమా చూసిన తర్వాత యూ వుడ్ వాంట్ టు సీ కల్కి అగైన్ అనమాట. సో ఇట్ బేసికలీ ఆ క్యారెక్టర్ అంత లవబుల్గా ఉంటుంది. సో మీకు సో కల్కి 2 ఎప్పుడు చూడాలి అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. సో జనరలీ ఎవ్రీ టైమ్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు దెల్ బి అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో ద కైండ్ ఆఫ్ థీమ్ సాంగ్స్ దట్ వీ డిడ్, కల్కిలో కూడా మెయిన్ సాంగ్స్ రెండే ఉన్నాయి, ఒక ఐటమ్ నెంబర్ హార్న్ ఓకే ప్లీజ్ అని రిలీజ్ చేసాం, అది అందరికీ బాగా నచ్చింది. అండ్ దెన్ రీసెంట్గా ఎవరో ఎవరో అని చెప్పి ఒక రొమాంటిక్ నెంబర్ రిలీజ్ చేసాము, అది కూడా మంచి హిట్ అయింది. సో కాకపోతే కల్కి థీమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ కల్కి థీమ్సే 4 కల్కి థీమ్స్ ఉంటాయి. సో వన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ వన్ విల్ బీ ఇన్ తెలుగు, వన్ విల్ బీ ఇన్ సాంస్క్రిట్. సో సిచ్యువేషన్ తగ్గట్టు ఆ థీమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అలాగే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక థీమ్ ఉంటుందన్నమాట, సిద్ధు కానీ అశోష్ రాణా, సో చాలామంది క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ ప్లేస్ ఈక్వలీ ఇంపార్టెంట్ రోల్. సో అండ్ ఇట్స్ యునో వెరీ నైస్ ఆఫ్ రాజశేఖర్ గారు టు యూనో ఈజ్ వెరీ ప్రాక్టికల్ అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ అరే అన్ని స్టిల్స్ నాయే ఉండాలి, సో ట్రైలర్లో మొత్తం నేనే కనిపించాలి, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కాదు. సో దానివల్ల ఏంటి అంటే కనుక హీ ఆల్సో అండర్స్టాండ్స్ స్టోరీలో అన్ని క్యారెక్టర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి. సో దానివల్ల ఇన్ టీజర్లో కానీ అన్నింటిలో చూస్తే అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ దిస్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ సికల్యాన్ గారు, మెయిన్ చెప్పాల్సింది హీస్ బీన్ రియలీ సపోర్టివ్. దెర్ వాజ్ నెవర్ అ సిచ్యువేషన్ వేర్ సార్ నాకు ఇది కావాలి అంటే లేదమ్మా అని చెప్పిన రోజే లేదు. సో హీ కంప్లీట్లీ ట్రస్టెడ్ మీ అండ్ వితౌట్ ఎనీ క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్. సో హీ కంప్లీట్లీ సెడ్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ యువర్ విజన్ అండ్ యూ డూ ఇట్ అండ్ ఐ ట్రస్ట్ యూ అని చెప్పనన్నారు.